मंचिका परी मा प्रभु येसे मा कुरत प्राण मिच गोपका परी భయలలో విశ్రమింతగా శాంత జలాల చెంత అడుగువేయగా పచ్చిక భయలలో విశ్రమించగా శాంత జలాల చెంత అడుగువేయగా చేయి విడువక తోడు నిలుచును చేయి విడువక తోడు నిలుచును అన్ని తావులందు తనై తోడయుండెను మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చి గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చి గొప్ప కాపరి అంధకారలోయలో మా భయంలో లేదులే మాకే భయం అభయం తానే అంధకారలోయలో మా భయంలో లేదులే మాకే భయం అభయం తానే ఆదరించును ఆశీర్వదించును ఆదరించును ఆశీర్వదించును నీతి మార్గమందుమం నడువ చేయును నీతి మార్గమందుమం నడువ చేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చి గొప్ప కాపరి శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనంద కృపాక్షేమం శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనంద కృపాక్షేమం బ్రతుకు నిండగా పొంగి పొర్లగా బ్రతుకు నిండగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో జీవించగా చిరకాలం ఆయనతో జీవించగా చింగాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చి గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చి గొప్ప కాపరి మరణమన్నను భయము లేదులే మా
మధురమైన ప్రేమతో మమ్ముతాయునే మరణమన్నను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ముకాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమే గొప్ప కాపరి హల్లెలూయా అందరు లెచ్చలు పడదాం ఈ సమయంలో మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు గతించిన దినములన్నీ తన బలిష్టమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి యేసు దినమందు ఈ పునరుత్థాన దినమందు ఆయన ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మనమందరం రెండు చేతులు ఆకాశం వైపు చాపి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెప్దాం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 ఆరాధనా ప్రియ యేసు ప్రభువునకే ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నా కై ఏతించి ప్రాణమున పించితివే ఎంతో ప్రేమించి నాకయ్యేతించి ప్రాణము నడిపించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే అందరూ పాడదాం ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి ఘనత మహిమయు ప్రభావ నీకే ప్రభు స్తుతి ఘనత మహిమయు ప్రభావ నీకే ప్రభు ఆరాధనా పడదాం ప్రియ యేసు ప్రభునకే
యేసు ప్రభునకే యేసు ప్రభునకే దేవుడు చూపిన మహాప్రేమ కొరకై ఆయన అనుగ్రహించిన భాగ్యము కొరకై మరొకసారి చేతులు భాగ్యత హృదయపూర్వక దేవునికి స్తోత్రాలు చెప్తా హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రార్థన చేద్దాము పరిశుద్ధుడ పరమ తండ్రి నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా మరింతవరకు నిన్ను పాడి స్తుతించి ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభు ఈ ఆరాధనలో ప్రభు పాలిపొందుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి మీరు దర్శించి అయ్యా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరే బలపరచండి శక్తితో నింపి నీ సన్నిధి అనుగ్రహించండి అయ్యా ప్రభు నీ దాసుల వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా ప్రతి వారితో మీరే మాట్లాడండి మహిమ పొందండి యేసు నామమును అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా ద్వితీయ దేశకాండము 34:12 మనం చదువుకుందామండి. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చదవండి. ఒకరు చదవండి. ప్రార్థన చేయదము. అందరూ తలలు వంచండి. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము చదివాం. ఈ వాక్యంలో ఉండి మీరు మాతో మాట్లాడి అందరికి కావలసిన వర్తమానం ఇచ్చి మీ నామమును మహిమపరచుకునండి. వింటున్న అందరికీ కూడా వినికిడి శక్తిని మీరు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇది దేశ కాండము 34:12 మనం చదివాం. ఇక్కడ మోషేను గురించి మనం చూస్తున్నాం. ఈ 3:4 చూసినట్లయితే యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము మోషే గురించి ధ్యానము చేద్దాం. ఈ ఆది కాండము నుండి ద్వితీయ దేశకాండం వరకు ఈ 5 బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు. దేవుని బిడ్డలారా, ఇదే ధర్మశాస్త్రం, ది లా. ఈ 5 పుస్తకాలు కూడా మోషే ద్వారానే దేవుడు రాయించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే ఈ లేఖనాల్లో ఈ యొక్క 5 పుస్తకాల ఆది కాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయ దేశకాండము, ఈ 5 పుస్తకాలు ముగింపులో మోషే గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. అందరం స్తోత్రం చెప్పండి. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే గురించి మనం ధ్యానం చేసినట్లయితే అసలు మోషే ఎవరు? మోషే అంటే అర్థం ఏంటంటే, మరి అదే ఐగుప్తు యొక్క పేరది. మో అనగా నీళ్ళని, యూస్ అనగా రక్షింపబడుటని. నీళ్ళ నుండి రక్షించబడ్డాడు, నీళ్ళ నుండి తీయబడ్డాడు ఈ మోషే. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల ఉన్నది. అందరేం స్తోత్రం చెప్పండి. మోషే పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేసి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనేది దేవుని ప్రణాళిక. అందరేం స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళికను ఎవ్వడూ చెడగొట్టలేడు. అందరేం స్తోత్రం చెప్పండి. దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక ఎప్పుడూ అది చెరిగిపోదు, అది పాడైపోదు, అది నశించదు. దేవుని ప్రణాళిక ఖచ్చితంగా తన బిడ్డల పట్ల నెరవేరు తీరుతుంది. అందరేం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే అతను పుట్టిన కాలంలో, జన్మించిన కాలంలో పరిస్థితులు ఎటువంటివి?
మగ బిడ్డ అయితే ఏం చేయమని చంపేయాలని, ఆడబిడ్డనే ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అనే చట్టం ఉన్న కాలం అది. ఇశ్రాయేళ్ళు వారి సంతానము విస్తరిస్తున్నప్పుడు దేవుని బిడ్డల ఐగుప్తులో ఉన్న ఆందోళన వారేంటంటే ఇంకా ఇశ్రాయేలు మగబిడ్డలని బతకనివ్వకూడదు, వాళ్ళ సంతానం విస్తరించకూడదని చేసిన ప్లాన్ ఏంటంటే మగబిడ్డలను బ్రతకనివ్వద్దు, వాళ్ళని చంపేయండి ఆజ్ఞాపించాడు ఫరో. అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మోషే జన్మించాడు. దేవుని బిడ్డలారా, మోషే 3 నెలలు దాచబడ్డాడు. ఎవరు దాచారు? మోషే యొక్క తల్లిదండ్రులు. అందరం స్తోత్రం చెప్పండి. మోషే తల్లిదండ్రుల గురించి మనం వారి పేర్లు మనం ఎరుగుదాము, లేఖనాలు చూడగలము. సంఖ్యాకాండము 26:59 ఎందుకంటే ఇది వేరేది, ఇక గోత్రము లేవీ గోత్రం. సంఖ్యాకాండము 26:59 చూచినట్లయితే, అమ్రాను కరిను చాలు. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే యొక్క తండ్రి పేరు ఏంటంటే అమ్రాము. ఏంటండి? అమ్రాము. మోషే తల్లి పేరు ఏంటంటే యెకుబెదేదు. దేవుని బిడ్డలారా గమనించండి, వీరికి జన్మించారు 3 బిడ్డలు. వారిలో మొదటి కుమారుడి పేరు ఏంటంటే అహరోను, 2వ కుమారుడి పేరు ఏంటంటే మోషే. వారికి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు మిర్యాము. దేవుని బిడ్డలారా గమనించండి, కనుక మనము ఈ యొక్క మోషే యొక్క కుటుంబాన్ని గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే యొక్క తల్లిదండ్రులు విశ్వాసముతో ఆ కుమారుణ్ణి దాచిపెట్టారు. భయంకరమైన దినాల్లో మగబిడ్డ కనబడితే చంపేయాలన్న కాలంలో మోషే దాచబడ్డాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డలను కాపాడేవాడుగా ఉన్నాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. ఆయన దాచేవాడిగా ఉన్నాడు. మోషే తల్లిదండ్రుల దగ్గర 3 నెలలు దాచబడ్డాడు. తన జీవితంలో మనం చూసినప్పుడు మరి 40 సంవత్సరాల వయసులో ఐగుప్తుని చంపితే ఫరోయే చంపేయాలని చూస్తాడు. ఆ టైంలో మిద్యాన్ అరణ్యానికి పారిపోతాడు. దేవుని బిడ్డలారు గమనించిన ఆ సమయంలో 40 సంవత్సరములు మిద్యానులో దాచబడ్డాడు. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని ప్రణాళిక నెరవేరే వరకు దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. అందరూ స్తోత్రం చెప్పండి. మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా, దేవుని బిడ్డలారా ఏది కూడా నిన్నేమీ చెయ్యజాలదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. అందరూ స్తోత్రం చెప్పండి. పరిస్థితులు తారుమారు కావచ్చు దేవుని బిడ్డలారా, పరిస్థితులు అయోమయం కావచ్చు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుడు తన బిడ్డలను భద్రపరిచేవాడుగా ఉన్నాడు. నీ పట్ల ఉన్న ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా గనుక గమనించండి, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా, నీ యొక్క జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక దేవుడు నీ పట్ల నెరవేర్చే వరకు నిన్ను ఏది ఏమీ చేయలేదు. అందరం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా దేవుని వాక్యాన్ని గ్రహించుదాం. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మోషే గురించి దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేసినట్లయితే ముందుగా మనం చూచిన రీతిగా మోషే ఎవరంటే, మోషే గురించి కొన్ని లక్షణాలు మనం చూద్దాం. మోషే ఎవరంటే దేవునిని ముఖాముఖిగా ఎరిగినవాడు. ఎవరండి? ఎటువంటి వాడు? దేవునిని ముఖాముఖిగా ఎరిగినవాడు, దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ కలిగినవాడు, దేవునితో ఇంటిమేసీ, దేవునితో సన్నిహితంగా జీవించేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో సన్నిహితంగా ఉన్నవాడు తన జీవితంలో దేవుని బిడ్డలారా
దేవుని యొక్క సన్నిధిలో అతను దేవునితో ముఖాముఖిగా సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూడగలం. అందరం స్తోత్రం చెప్పండి. అందుకే కదా ఆఖరు వచనములో మనము చదివాము దేవుని బిడ్డలారా, ద్వితీయ దశకాండములో మరి 34వ అధ్యాయములో మనం చదివిన రీతిగా యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని వాక్యం ఇంటున్నటువంటి మనందరూ కూడా గమనించవలసిన వారంగా ఉన్నాము. మోషే వంటి అనుభవం ఈరోజు మనకు కావాలి. దేవుని ముఖాముఖిగా మనము ఎరిగిన వారిగా ఉండాలంటే ఆయనతో మనము సన్నిహితముగా జీవించాలి. అందరం స్తోత్రం చెప్పండి. దేవునితో సన్నిహితంగా మనం జీవించాలి. దేవునితో సన్నిహితంగా మనం బ్రతకాలి. దేవునితో సన్నిహితంగా మనం ప్రభువులో సాగిపోవాలి. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, ఆనాడు దేవుడు మొండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా 40 సంవత్సరాలేమో ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అంతఃపురంలో ఉన్నాడు, అక్కడే ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా తన జీవితంలో దేవుని అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక ఏంటంటే దేవి ఐగుప్తు యొక్క సుఖభోగములు అనుభవించుట కంటే. చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అందరి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే పెద్దవాడైనప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. అందరం స్తోత్రం చెప్పండి. అతడు ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. తన ఎదర ఏముంది? ఐగుప్తు ధనం ఉన్నది. తన ఎదర ఏమున్నది? ఘనత ఉన్నది. తన ఎదర ఏమున్నది? రాజరికం ఉన్నది. ఏ రాజరికం? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు. విషయం ఏంటంటే ఫరోకి కుమారుడు లేడు. దేవుని మగ సంతానం ఆ ఇంట్లో లేదు కాబట్టి ఇప్పుడు ఫరో కుమార్తె ఉంది, కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు ఇప్పుడు. కనుక నెక్స్ట్ రాజరికం ఎవరికి వస్తుంది? మోషేకి వస్తుంది అధికారం. దేవుని బిడ్డలారా, ధనాన్ని కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు. ఐగుప్తు యొక్క ధనాన్ని కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, తర్వాత అల్పకాల పాప భోగాన్ని అతడు కోరుకోలేదండి. అందరి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, పాప భోగాన్ని సుఖాన్ని దేవుని బిడ్డలారా వాటిని కోరుకోలేదు. ఒక పక్కనేమో ఏమున్నాయి? ఐగుప్తుకి ధనం ఉంది, ఘనత ఉంది, అధికారం ఉన్నది, తర్వాత పాప భోగాలు ఉన్నాయి, సుఖం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే వాటిని కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? దేవుని బిడ్డలతో క్రీస్తు విషయమైన నింద, శ్రమ, అవమానం, హింస, బాధలు. అందరికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఏది ఎదర ఏమున్నాయి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి? ధనము, ఘనత, అధికారం, పాప భోగం, సుఖభోగాలు ఓ పక్కనే, ఇంకో పక్కన నింద, శ్రమ, అవమానము, హింసలు, బాధలు. దేవుని బిడ్డలారా ఈ వీటిలో ఓ పక్కనివి ఓ పక్కనివి ఉండి ఏం కోరుకుంటారు? ఎవరనేది ఏం కోరుకుంటారు? మాకు ఆ హింస వద్దు, మాకు ఆ నింద వద్దు, మాకు అవమానం వద్దు, మాకేం కావాలి? లోకభోగాలు, సుఖం కావాలంటారు. కానీ దేవుని బిడ్డలారా మోషే ఎదుట ఉన్నటువంటి వాటిలో
దేని కోరుకున్నాడంటే లోక భోగాలను కోరుకోలేదు సుఖ భోగాలను కోరుకోలేదు దేవుని బిడ్డలారా గమనించండి దేవుని బిడ్డలతో నింద శ్రమ అవమానము భరించడానికి దేవుని కొరకు నింద భరించడానికైనా అతడు వెనుక తీయలేదు గాని వెనుక తీయకుండగా ఎంచుకున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు నాకు కావాల్సింది లోక భోగాలు కాదు నాకు కావాల్సింది లోక సంబంధమైనది కాదు నాకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే నాకు మేలని అతడు ఎంచుకున్నాడు అందరం స్తోత్రం చెప్పండి ఈ రోజున దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటున్నటువంటి మనము గమనించాలి దేవుని యొక్క సన్నిధిలో మోషే అటువంటి గొప్ప తీర్మానం చేసుకున్నాడండి అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుని గారు ఒప్పుకోలేదు గాని దానికి ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానము మీద ఎందు అతడు దృష్టి ఉంచాడు అందరూ స్తోత్రం చెప్పండి కనుక దేవుని బిడ్డలారా గమనించండి దేవుని బిడ్డలు సెలెక్ట్ చేసుకోవాల్సినవే సెలెక్ట్ చేసుకోవాలి మరి అనేకమైన ఆప్షన్స్ నీ ఎదురుకు వస్తాయి దేవుని బిడ్డలారా ఏది ఎంపిక చేసుకోవాలో దాన్ని ఎంపిక చేసుకోవాలి ఒకనాడు మరి ఎవరంటే మోషే కూడా అంటాడు నీ ఎదుట జీవమును మరణమును నీ ఎదుట ఉన్నాయి వాటిలో దేన్ని కోరుకుంటావో కోరుకోమంటాడు దేవుని బిడ్డలారా గమనించండి ఈ రోజున దేవుని సందులో దేవుని మాటలు వింటున్నటువంటి మనము లోక సంబంధమైన అల్పకాల భోగాలు కాదని కావాల్సింది దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుటే మోషే ఎలాగైతే మేలనుకున్నాడో అదే ప్రతి ఒక్కరము కూడా మేలని గ్రహించి పరులో సాగిపోయినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడిచ్చే పరలోక బహుమానాన్ని మనం పొందుకుంటాం అందరం స్తోత్రం చెప్పండి హల్లెలూయా కనుక మన దృష్టి దేవుని మీద ఉండాలి దేవుడిచ్చే బహుమానం మీద అందరం స్తోత్రం చెప్పండి ఈ లోక శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ సహజమైనవే దేవుని బిడ్డలారా కానీ దీని ప్రతిఫలం మనకుంది అందరం స్తోత్రం చెప్పండి భోగాలు లోకభోగాలు సుఖభోగాలు వీటి ప్రతిఫలం ఉంది దేవుని కొరకు నింద అవమానం ఇవన్నిటికీ ప్రతిఫలం ఉంది అందరం స్తోత్రం చెప్పండి సుఖభోగాలు లోకభోగాలు ఇవన్నిటికీ ప్రతిఫలం ఏంటి చెప్పండి నరకాగ్ని కానీ దేవుని బిడ్డలారా దేవుని కొరకు నింద భరించడం అవమానం భరించడం ఏటైనా దేవుని బిడ్డలారు వేటినైనా దేవుని కొరకు భరించి నిలబడినప్పుడు దేవుని బిడ్డలారా ఆ బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు అందరం స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుని బిడ్డలారా గమనించండి అందుకనే ప్రభు కొరకు మనము జీవించాలి అందరం స్తోత్రం చెప్పండి వినుతిరగకూడదు శ్రమయై నన్ను శ్రమయై నన్ను బాధయై నన్ను హింసాయైన వస్త్రహీనత వస్త్రహీనత ఉపద్రవములు కలిగినాను కదలనింకా కష్టములైనా వదలను నా తునిచయము కదలనింకా కష్టములైనా వదలను నా తునిచయము యేసుని వెంబడింతునని నిడిగా నిశ్చయించి తిని దేవేను తిరుగా వెనుకాడ సుదినం పడితునని నిడిగాని చయించి తిని దేవేను తిరుగా వెనుకాడ హల్లెలూయా కనుక దేవుని విషయంలో శ్రమ అనుభవించుట దేవుని బిడ్డలారా మేలని మనం ఉంచాలి అందరం స్తోత్రం చెప్పండి దేవుని యొక్క సన్నిధిలో గమనించి అందుకే పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఉంటుంది మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 3:15లో చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది అందరం స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా కీడు చేసి శ్రమ పడడం కంటే ఏది మేలు మేలు చేసి శ్రమ పడడం మంచిది అందరూ స్తోత్రం చెప్పండి కనుక దేవుని బిడ్డలారా గమనించిన రోజున మరి మేలుకరమైన మార్గంలో మనం నడుచుకోవడం మనకు ఆశీర్వాదం అందరూ స్తోత్రం చెప్పండి ఆనాడు ఏది ఎంచుకున్నాడు సుఖభోగాలు కోరుకోలేదు దేవుని బిడ్డలారా సౌఖ్యాన్ని కోరుకోలేదు ఘనతను కోరుకోలేదు దేవుని బిడ్డలారా మరి దేవునితో దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలుగా యోచించి దేవుని బిడ్డలారా ఆనాడు మోషే మరి నిలబడగలిగాడు అందరూ స్తోత్రం చెప్పండి మంచిది దేవుని బిడ్డలారా ఇటువంటి మోషే గురించి మనం చూస్తున్నాము మోషే
దేవునిని ముఖాముఖిగా ఎరిగినవాడు. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే ముందుగా మనం ఇన్న రీతిగా అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు తన జీవితంలో తన జీవితంలో చేసిన కార్యాలు మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డల విశ్వాసంతోనే అతడు తన జీవితాన్ని నడిపించుకోగలుగుతున్నాడు. విశ్వాసంతో అతడు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, ఇప్పుడు మనం చూచినట్లయితే మండుచున్న పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడాడు. అందరం స్తోత్రం చెప్పండి. మోషేని పేరు పెట్టి పిలిచాడు. ఒక సంగతి ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు హోరేబు కొండ దగ్గర, అది ఏ పర్వతం అంటే దేవుని పర్వతం, మిద్యాను దేశములో దేవుని బిడ్డలారా అతడు మామయ్యక మందరం మేపాడు 40 సంవత్సరాలు. ఇప్పుడు దేవుని పర్వతమైన హోరేబు దగ్గర మందరం మేపుచున్నప్పుడు అన్నమాట దేవుడు ఆయన దర్శించాడు. అందరం స్తోత్రం చెప్పండి. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. నాటి నుండి ఆ రోజు నుండి మోషే మృతి పొందే వరకు దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందరేం స్తోత్రం చెప్పండి. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూనే ఉన్నాడు. మోషేకు దేవుడు ఎటువంటి వాడిగా ఉన్నాడంటే ఎరిగిన వాడిగా ఉన్నాడు. ముఖాముఖిగా మోషే దేవుణ్ణి ఎరుగును. దేవుని బిడ్డలారా గమనించండి, అంత అనుబంధం దేవునితో కలిగి ఉన్నాడు మోషే. ఈరోజున దేవుని బిడ్డలారా మోషే గురించి మనం వింటున్నప్పుడు ఒక సంగతి మనం గ్రహించాలి. నీవు రక్షణ పొందావంటే, నీవు దేవుని బిడ్డవయ్యావంటే, ఆ రక్షణ పొందే దినమున నీవు నీతో దేవుడు మాట్లాడినప్పుడే నీ హృదయం మారింది. అందరం స్తోత్రం చెప్పండి. అప్పుడే దేవుని దగ్గరికి నీవు వచ్చావు, అప్పుడే రక్షణ పొందావు. నిన్ను అప్పుడుగా ఆ రోజునే నిన్ను దేవునికి సమర్పణ చేసుకున్నావు. మంచిది. నాటి స్వరమిన్న నాటి నుండి ఈ రోజు వరకు అదే స్వరాన్ని వినే బిడ్డగాని ఉండాలి. అందరేం స్తోత్రం చెప్పండి. దేవునితో ముఖాముఖి అనుబంధాన్ని కలిగి ఉండాలి. పరిస్థితులు తారుమారవచ్చు, పరిస్థితులు అయోమయం అవ్వచ్చు. దేవుని బిడ్డలారా ఎన్ని ఏ పరిస్థితులు ఎలా మారినా, భూమి తల్లకిందులు అయిపోయినా, దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో నీ బంధము దేవునితో తెగిపోకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా నీ బంధము తెగిపోకూడదండి. మోషే మృతి పొందే వరకు దేవునితోనే సాగిపోయాడు మోషే. అందరికి స్తోత్రం చెప్పండి. ఎక్కడా దేవుడు దేవుని విడిచిపెట్టిన వాడు కాదు మోషే. దేవునితో మరి అటువంటి బంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనందరికీ చెప్పే మాట ఏంటంటే, మనము కూడా దేవుని ముఖాముఖిగా ఎరిగిన వారుగా ఉండాలి. అందరికి స్తోత్రం చెప్పండి. దేవునితో మనం సన్నిహితంగా ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునితో అనుబంధం కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఒకనొక రోజు రాబోతుందండి. నా నామమును ప్రవచించలేదా, నా నామమును దేవునను వెళ్ళగొట్టలేదా అని చెప్పే వారితో దేవుడు అంటాడంట, దేవుని బిడ్డలారా నేను మిమ్మల్ని అక్రమము చేయవారులారా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటాడట. ఎన్నడూ ఎరగనని ఎవరిని అంటాడంటే, దేవునితో సన్నిహితముగా జీవించిన వారిని, దేవునితో సన్నిహితంగా బ్రతకన వారిని, దేవునితో ముఖాముఖిగా ఎరగని వారిని దేవుడు అంటాడు. ఈరోజున దేవునితో వ్యక్తిగత బంధం మనలో ఉందా? అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనతో వ్యక్తిగతంగా మనం గడపాలి. సాయంకాలం అయినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన ఏకాంతముగా ఉండేనని లేఖనాల్లో మనం చూడగలం. అందరం స్తోత్రం చెప్పండి. ఎందుకు? ప్రార్థన చేయడానికి ఆయన ఏకాంతముగా ఆయన కొండ ఎక్కిన అనుభవాన్ని మనం చూడగలం. అది అంత మాత్రమే కాదు, ఆయన పెందలికలు లేచి దేవుని బిడ్డలారా ఇంకా చీకట ఉండగానే దేవుని బిడ్డల రణ్యమునకు వెళ్ళి, చూడండి మొదటి మార్కు సువార్త 1:35 ఆయన పెందలికల లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చెయ్యుచుండెను. అందరికి స్తోత్రం చెప్పండి. దేవునితో అటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా గమని. యేసు ప్రభు వారి గురించి మనం చూస్తున్నాం. ఇది యేసయ్య కూడా ఆయన దేవుని కుమారుడయ్యుండి, దేవుని బిడ్డలారా యేసయ్య మరి ఆయన నరావతారిగా ఉన్న కాలంలో పెందలకడ లేచి
ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు ప్రతి దినము. అందరం స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని బిడా, మనకు దేవునికి అనుబంధం ఉండాలి, మనము దేవునితో సన్నిహితంగా జీవించాలి, మనము దేవునికి అస్సలు దూరం కాకూడదండి. దేవునితో అన్మరి అంటి పెట్టుకుని మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ముఖాముఖిగా మోషే ఎరిగిన వాడు. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూడగలము. మరి దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే నిర్గమాకాండ 33వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండ 33వ అధ్యాయం 10వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుడు ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాడో, స్నేహితుడు ఎలా మాట్లాడతాడో, ఆ రీతిగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అందరం స్తోత్రం చెప్దా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, సంఖ్యాకాండలో కూడా చూడగలము 12వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, మరి ఆనాడు మిరియాము అహరోన్లు మరి సనిగినప్పుడు మోషేకి వ్యతిరేకంగా ఆ సందర్భంలో చెప్పబడిన మాట ఏంటంటే, మరి 12వ అధ్యాయము సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనంలో, నేను గోడభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. చాలు. అందరూ స్తోత్రం చెప్పండి. ముఖాముఖిగా దేవుడు అన్నాడు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అంటున్నాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే దేవుని ముఖాముఖిగా ఎరిగిన వాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని బిడా, ఆనాడు మోషేతో మాట్లాడిన దేవుడే ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పాడడం మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన మనతో మాట్లాడేవాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే మనం పాడుతూ ఉంటాము కదా, అబ్రాహముతో దేవా ముఖాముఖిగా దేవా, అబ్రాహముతో దేవా ముఖాముఖిగా దేవా, కన్నబడి మాట్ల దినవో దేవా, కన్నబడి మాట్ల దినవో దేవా, దేవ కన్నబాడుమా మాట్లాడుమా, దేవ కన్నబాడుమా. గలవారు ధన్యులు ధర నిలువారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు ధర నిలువారు, దేవుని చూతురు దేది ప్యాంబుగా, దేవుని చూతురు దేది ప్యాంబుగా, దేవ కన్నబాడుమా ఓ దేవ. ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యుల చేయుమా, దేవ దేవుడా దేవ కన్నబాడుమా, దేవ కన్నబాడుమా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వర్తమానం వింటున్న మనందరం గమనించుదాము. మోషే ఎవరంటే దేవుని ముఖాముఖిగా ఎరిగినవాడు. ఈ రోజున ఆయన మన ముఖాముఖిగా ఎరిగిన వారిగా ఉండాలి. అందరం స్తోత్రం చెప్పండి. అలా ఉండాలంటే మనం దేవునితో సన్నిహితంగా జీవించాలి. సన్నిహితంగా మనం జీవించాలి. మనం దేవునికి దూరం కాకుండా మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ ప్రభువులో మనం ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, మోషే గురించి ఇంకా లేఖనాలు మనం చూసినప్పుడు, మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మోషే ఎవరంటే మిక్కిలి సాత్వికుడు. ఎవరండి? మిక్కిలి సాత్వికుడు. చూడండి 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. మోషే భూమి మీద ఉన్న
భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డల్లో ఏముండాలి? సాత్వికం ఉండాలి. అందరూ స్తోత్రం చెప్పండి. అన్ని వేల మంది ప్రజలను మరి నడిపించగలిగాడంటే, వేలు కాదు లక్షలాది మంది ప్రజలను నడిపించగలిగాడంటే, దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న సాత్వికమే ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అందరేమి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుందురు. అందరేమి స్తోత్రం చెప్పండి. 5వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈరోజున దేవుని బిడ్డలారా, మనలో సాత్వికము కావాలి. అందరేమి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎంత సాత్వికంగా ఉంటే అన్ని ప్రజలను, అన్ని లక్షల మంది ప్రజలను నడిపించగలిగాడు. దేవుని బిడ్డలారు గమనించండి, ఎందుకంటే అనేక మంది సనిగేవారు, అనేక మంది దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నోసార్లు మోషే మీద సనిగారు, మోషేతో వాదాలు పెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, అరణ్యంలో చంపడానికా, అక్కడ సమాధులు లేవనా అని చెప్పి దేవుని బిడ్డలారు అన్నిసార్లు ప్రతి విషయంలో మోషేను శ్రమపరిచారు. మోషే మీద నిందలు మోపారు. దేవుని బిడ్డలారా, ఆ నిందలు భరించడానికైనా మోషే వెనక ఆడలేదండి. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నింద భరించినా పర్వాలేదు అనుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, అయితే సాత్వికంతోనే ఆయన మసిలాడు. ఎక్కడ ఆయనలో దేవుని బిడ్డలారా వ్యతిరేకమైన స్వభావం ఆయనలో లేదు. ఈరోజున దేవుని బిడ్డ, మనం సాత్వికంగా ఉండాలి. దేవుని బిడ్డలైన మనము అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య ఎవరు? ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూచినట్లయితే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అందరం స్తోత్రం చెప్పండి. కనుక యేసు ప్రభు వారే సాత్వికం కలిగి ఉన్నాడు. ఈ రోజున మనకు సాత్వికం ఉన్నదా? దేవుని బిడ్డలారా, సాత్వికంగా మనసును కలిగి మనం జీవిస్తున్నామా అనేది దేవుని వాక్యము ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు అటువంటి సాత్వికాన్ని కలిగి ప్రభువులో మనము సాగిపోదాం. అందరేమి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జపనీయ గ్రంథానికి రండి. జపనీయ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, జపనీయ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో, ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినేమి గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆ ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, మనం కూడా ఇప్పుడు ఉగ్రత దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆనాడు మోషేను దేవుడు ఆ భయంకరమైన కాలంలో దాచాడు. తల్లిదండ్రుల దగ్గర 3 నెలలు దాచబడ్డాడు. మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు దాచబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాల్లో కూడా నువ్వు దాచబడి దేవుని బిడ్డలారా నువ్వు క్షేమకరంగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవరండి, దేశములో సాత్వికులై ఆయన యొక్క న్యాయ విధులను అనుసరించాలి. అందరం స్తోత్రం చెప్పండి. ఆయన్ని వెదకాలి, ఆయన సందులో వినయం కలిగి ఉండాలి, ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటే దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు, నిన్ను దాచేవాడిగా ఉన్నాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ దినముల్లో మనము కనుక సాత్వికాన్ని కలిగి దేవునిలో మన ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డల అంత సాత్వికమైనటువంటి మోషే విషయంలో అహరోను మిరియాములు సనిగినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చిన సందర్భాన్ని దేవుని వాక్యములో మనం చూడగలం. కనుక దేవుని బిడ్డలారా, మనము సాత్వికం కలిగి ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. అందరేమి స్తోత్రం చెప్పండి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మోషే ఎటువంటి వాడు అంటే నమ్మకమైన వాడు. ఎవరండి మోషే? నమ్మకమైన వాడు. సంఖ్యాకాండంలోని 12వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని బిడ్డలారా, మరి దేవుడు స్వయంగా ఆయన చెప్తున్న సాక్ష్యం ఇది. మోషే గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, మనుషులు చెప్పే సాక్ష్యం కాదు, మరొకరు చెప్పే సాక్ష్యం కాదు, తన గురించి తాను చెప్పుకోవట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా 7వ వచనములో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలలాగా ఉండాలండి, నమ్మకమైన వారిగా ఉండాలి. మోషే ఇల్లంతటిలో అనగా ఇశ్రాయేల్ ప్రజలందరిలో కూడా
దేవుని బిడ్డలారా నమ్మకమైన వాడు, దేవుని బిడ్డలారా దేవుడు నమ్మదగిన వాడే, దేవుడు నమ్మకమైన వాడే. ఈరోజు ఆయన బిడ్డలైన మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అందరం స్తోత్రం చెప్పండి. మనందరికీ తెలుసు దానియేలు నమ్మకస్తుడు. దేవుని బిడ్డలారా అతని రాజ్య పాలన విషయంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు ఆయన బిడ్డలైనటువంటి మనము ఇక సన్నిధిలో నమ్మక, ఎందుకంటే ఎప్పటివరకు నమ్మకంగా ఉండాలి దేవునిలో? మరణం వరకు నమ్మకం ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక దేవుని బిడ్డలారా దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలండి. దేవుని బిడ్డలారా గమనించండి, తలాంతుల విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి దాసుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నాం మనం? దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని విషయంలో ప్రార్థన చేయటంలో, వాక్యం చదువుట్లో, ఆరాధన కూర్చోటలో, దేవునిలో సాగిపోవడంలో అన్నిట్లో మనం నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించుదాం. అందరం స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలారు గమనించండి, ఆనాడు అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అతడు నమ్మకమైన మనుష్యుడు. చూడండి దేవుని వాక్యంలో నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, ఫిరిజీయుల, యెబూసీయుల, గిర్గాషీయుల అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లుగా అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అందరం స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా ఎటువంటి వ్యక్తి అండి అబ్రహాము గారు? నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. దేవుని బిడ్డలారా నీ మనసును దేవుడు చూస్తాడు. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా మనుషుల్ని ఎరిగిన వారుగా ఉంటారు, కానీ మనసు చాలామంది ఇతరుల మనసు ఎటువంటిదో తెలీదు. దేవుని బిడ్డ మన మనస్సును ఎరిగిన వాడు ఆయన. అందరం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన మనసు ఏంటో దేవునికి తెలుసో. అందరం స్తోత్రం చెప్పండి. మన మనస్సును ఎరిగిన వాడు. దేవుని బిడ్డలారా మనం నమ్మకమైన మనస్సు కలిగి ఉన్నామా? నమ్మకమైన మనస్సు కలిగి ఉంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజున దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని గ్రహించాలని ప్రత్యేకంగా మనతో దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా లేఖనాల్లో మరి 7వ అధ్యాయంలో ఇదే నెహెమియా గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూస్తామండి. అతడు హనన్యా. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు కూడా నమ్మకమైన మనుష్యుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము దేవుని బిడ్డలారా మరి 2వ వచనంలో నా సహోదరుడైన కోటకు అధిపతి అయిన హనన్యాకు యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. అందరం స్తోత్రం చెప్పండి. యెరూషలేము పైనే అధికారిగా నియమించాడు దేవుని బిడ్డలారా ఆనాటి కాలంలో. దాని గల కారణం ఏంటంటే హనన్యా నమ్మకమైన మనుష్యుడు. అందరం స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందరం స్తోత్రం చెప్పండి. ఓ సంగతి చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు ఉంటే ఖచ్చితంగా నమ్మకంగా ఉండగలరు. అందరం స్తోత్రం చెప్పండి. భక్తిలోనికి దేవుని నమ్మకంగా ఉండలేరండి. దేవుని బిడ్డలారు గమనించండి, భక్తి ఉంటే దేవుడు భయం ఉంటారు. ఓ బాబాయ్, ఈ తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడో, ఈ పొరపాటు చేస్తే అయ్యో దేవుడు నన్ను ఊరుకోడు కదా, ఇది పొరపాటు కదా అని వాళ్ళు ఉన్నటువంటి దేవుని ఎందు భయభక్తులు నమ్మకంగా ఉండేలా చేస్తాయి. అందరం స్తోత్రం చెప్పండి. ఈ హనయ్య అంటేనే అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. అందరం స్తోత్రం చెప్పండి. ఈరోజున దేవుని బిడ్డలారా నీవు ఇతరుల ఎవరి కోసం నువ్వు చూడొద్దు, అందరికంటే ఎక్కువగా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరి భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్తు? నీ భక్తి నిన్ను పరలోకానికి చేరుస్తుంది. నీ భక్తి నీవు నిలకడగా భక్తిలో నిలకడగా ఉంటే కడ వరకు నువ్వు నిలబడితే ఆయన రాజ్యంలో నువ్వు కనబడగలవు. అందరం స్తోత్రం చెప్పండి. కానీ ఎవరు కూడా నీకు అనవసరం. ఇతరుల కంటే నీవు భయభక్తులు కలిగి ఉండంతే దేవుని ఎదుట, దేవుని సంగమా. కనుక నమ్మకమైనటువంటి వారిగా ఈరోజు మనం ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకనే దానియేలు నమ్మకస్తుడు కాబట్టి భయంకరమైన సింహముల గుహలో వేయబడిన అతడు తప్పించబడ్డాడు. దేవుడు సింహముల నోళ్లను
మోయించాడు. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, కనుక మనం నమ్మకంగా దేవునిలో సాగిపోదామండి. దేవుని బిడ్డలారా మనం నమ్మకస్తులుగా ఉందాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే మనుషులకు కాదు మనం భయపడవలసింది. ఎవరు భయపడాలి? దేవునికి భయపడి మనుషులు చూస్తారు చూస్తారు మరి మనుషుల గురించి భయపడడం కాదు. ఈరోజున మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదనేది మనల్ని పరీక్ష చేసుకుందాం. ఎందుకని మనుషులను దాపరకం చేయొచ్చు కానీ దేవునికి ఏది కూడా దాచలేం. అందరం స్తోత్రం చెప్పండి. ఈరోజున దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనము నమ్మకంగా దేవునిలో సాగిపోదాం. దేవుని బిడ్డలారా, కనుక మోషే ఎవరంటే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడు. రెండవదిగా మోషే ఎవరండి? సాత్వికుడు. మూడవదిగా మోషే ఎవరంటే నమ్మకమైన వాడు. అందరం స్తోత్రం చెప్పండి. నాలుగవది దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థనా పరుడు. ఆ ప్రార్థన జీవితం ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. అందరూ సనుగుతుంటే మోషే ఏం చేసేవాడు చెప్పలే, ప్రార్థన చేసేవాడు. లక్షలాది మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది, మొత్తం లక్షలాది మంది ప్రజల్లో సనుగుతున్న దేవుని బిడ్డలారా మోషే ఏం చేసేవాడు? ప్రార్థనలోనే ఉండేవాడు. అందరం స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేవాడు. దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది, దేవుడు ఉగ్రతను పంపిస్తున్నానంటే, దేవుని బిడ్డలారా నువ్వు తప్పుకోవాలని నిర్మూలన చేస్తానంటే, వాళ్ళ పక్షంగా మోషే మొర్రపెట్టాడు. అందరం స్తోత్రం చెప్పండి. అడ్డుపడ్డాడు, విజ్ఞాపన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రార్థించాడు. దేవు ఉగ్రత వారి మీద రాకుండగా, తన ప్రజల మీద రాకుండా, తన జాతీయుల మీద రాకుండగా దేవుని బిడ్డలారా ఉగ్రతను చల్లార్చడానికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా మన జాతి ప్రజల కొరకు, మన దేశ ప్రజల కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు, మన మండలం కొరకు, మన జిల్లా కొరకు, మన ప్రాంతీయుల కొరకు, మన గ్రామాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరం స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఈ కరోనా మన ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉందండి. ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది మన దేశం. దేవుని బిడ్డలారా మన రాష్ట్రం కూడా మన దేశంలో రెండవ స్థానంలో ఉంది. మరి ఇది రెండవ స్థానం, రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది కానీ మన రాష్ట్రంలో కరోనా మన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. చూసారు ఎంత పరిస్థితో, ఎంత ప్రతి గ్రామంలో కూడా రోజు రోజుకి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఏ టైంలో ఎటువంటి వార్త వినాలో వస్తుందని భయం అందరిలో కూడా అలుముకొని ఉంది. దేవుని బిడ్డలారా వారికి వచ్చింది, వీరికి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎక్కడో చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ప్రతి ఈ కరోనా లేని వీధి లేదు, గ్రామం లేదు, ప్రాంతం లేదు. దేవుని బిడ్డలు ఈ భయంకరమైన దినాల్లో మన బాధ్యత ఏంటంటే మన దేశం కొరకు, మన ప్రజల కొరకు ఎంతో బాధ్యతతో మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. ఈ ఉగ్రత నుండి మన ప్రాంతాన్ని దేవుడు కాపాడినట్లు, మన జాతీయులను కాపాడినట్లు, మన దేశాన్ని కాపాడినట్లుగా మనం భారము కలిగి ప్రార్థన చేయాలి. అందరి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా మన విజ్ఞాపన చేయవలసిన వరంగా ఉన్నాం. కనుక దేవుని వాక్యం ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు దేవుని సందులో గమనించుదాము. మోషే ప్రతి విషయానికి కూడా దేవుని సందులో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అందరికి స్తోత్రం చెప్పండి. తర్వాత దేవుని బిడ్డలారా మోషే మార్గమును దేవుని అడుగుతాడు, అయ్యా నీ మార్గము నాకు తెలుపుమని అడుగుతాడు. అందరికి స్తోత్రం చెప్పండి. చూడండి దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 33వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయము సారీ నిగ్గమకాండ నిగ్గమకాండం 33వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చాలు, అందరికి స్తోత్రం చెప్పండి. నీ మార్గము నాకు తెలుపుము. దేవుని బిడ్డలారా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమండి, దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఫరో సైన్యం, ఫరో చేతుల నుండి, ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడానికి నాయకుడిగా ఎన్నుకొని మరి ఐగుప్తు నుండి విడిపించాడు. ఎన్నో కార్యాలు మరి మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చబడింది, మారా నీళ్ళు మధురంగా మారే, ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు తన కల్లారా చూచినటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మోషే ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? మార్గము తెలుపయ్యా, నీ మార్గము నాకు తెలుపు. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా
కేవలం అద్భుతాలు స్వస్థతలు ఇవి పొందుకోవడం మాత్రమే కాదు ఈ జీవితంలో వీటికి జనాలకు అందరికీ ఏంటంటే అద్భుతాలు స్వస్థతలే కావాలి కానీ దేవుని మార్గం మాత్రం అక్కర్లే ఆయన మార్గంలో నడుచుకోవాలని దేవుని మార్గంలో మనం జీవించాలని అనే తపన మనిషికి లేదండి ఈ దేవుని బిడ్డలారా గమనించండి విశ్వాసుల్లో ఈ తపన లేదు అంత గొప్ప నాయకుడే మోషే వంటి వాడు మరొకడు అక్కడ భూమి మీద అంతవరకు పుట్టలేదన్నంత గొప్ప భక్తుడే ఏమంటున్నాడు అయ్యా నీ మార్గము నాకు తెలుపు అందరికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు దేవుని హృదయానుసరుడైనటువంటి మోషే దావీదు కూడా అంటాడు అయ్యా నీ మార్గము నాకు తెలుపు భక్తులకి ఎప్పుడు కూడా దేవునిలో ఉండాలని దేవునిలో తపన కలిగి ఉన్నవారు ఇటువంటి మరి ప్రార్థన చేయగలరు అందరికి స్తోత్రం చెప్పండి చూడండి దేవుని వాక్యములో 25వ కీర్తనలో 4వ వచనం నాకు తెలియచేయము నీ త్రోవలు నాకు తేటపరచుము అందరికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా దేవుని అడుగుతున్నాడు దావీదు అయ్యా నీ మార్గము నాకు తెలియజేయి నీ త్రోవలు నాకు తేటపరచు దేవుని వాక్యంలో అదే కీర్తనలో 9వ వచనం అంటాడు కదా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అందరికి స్తోత్రం చెప్పండి ఆయన మార్గం ఎవరికి నేర్పుతాడండి దీనులకు నేర్పుతాడు అందరేమి స్తోత్రం చెప్పండి కనుక మనలో ఏముండాలి దీనత్వం ఈ మోషే అండి మామూలు చదువు సంధ్య లేనోడు కాదండి ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నవాడు మాటల యందు ప్రావీణ్యం కలిగిన వాడట అపోస్తుల కార్యములో 7వ అధ్యాయంలో ఉంటుంది దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ యొక్క మోషే గురించి వ్రాయబడుతున్న సందర్భం మనం చూసినప్పుడు అక్కడ అంటాడు కదా 22వ వచనంలో మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను అందరేమి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా ఐగుప్తు ఆ కాలంలో మోషే కాలంలో దేవుని బిడ్డలారా ఐగుప్తు బాగా మంచి నాగరికత కలిగిన దేశం దేవుని బిడ్డలారా అటువంటి దేశములో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నటువంటి మోషే దేవుని బిడ్డలారా మంచి ఉన్నతమైన విద్యను నేర్చుకున్నాడు దేవుని బిడ్డలారా సకల ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు అంటే ఎంత మరి గొప్ప ప్రావీణ్యంలో చూడండి దేవుని బిడ్డలారా అతను మాటల యందును కార్యముల యందు కూడా ప్రవీణుడైన వాడు కానీ దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప వ్యక్తి దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా అరణ్యములో 40 సంవత్సరాలు చెప్పండి మందను మీ పడి ఎంత తగ్గించుకున్నాడో దేవుని బిడ్డలారా దీనత్వం కావాలి దేవుని బిడ్డలకు ఈరోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం గ్రహించుదా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మార్గము ఎవరికి తెలియజేయబడుతుందండి దీనులైన వారికి ఆయన మార్గాన్ని నేర్పిస్తాడు దేవుని బిడ్డలారా దేవుని దగ్గర మనం దీనులమైపోవాలి మన జ్ఞానము మన తెలివి మనకున్న విద్య మనకున్నటువంటి ఏది ఎందుకు పనికిరాదు అందరేమి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మనము దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవాలి మనల్ని మనం రిక్తులం అయిపోవాలి దేవుని బిడ్డ మనల్ని మనం దేవునికి అంకితం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో గొప్పది కాదు అందుకే నీ పౌలేమంటాడు నేను సమస్తము పెంటతో సమానముగా చేసుకున్నానంటాడు అందరేమి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది 6వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయానికి రండి అక్కడ పురాతనమైన మార్గాల గురించి మనం చూస్తాం దేవుని బిడ్డలారా పురాతనమైన మార్గములలో మరి నిలిచి చూడుడని మనము రక్షణ సువార్త ప్రకటించినప్పుడు ఈ వాక్యాన్ని చెప్తుంది జరుగుతుంది అయితే ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే 6వ అధ్యాయ 16వ వచనంలో అంటాడు కదా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతనమైన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునేది అప్పుడు అది మీకు నెమ్మది కలుగును అందరేమి స్తోత్రం చెప్పండి పురాతనం ఏది ఇక్కడ ఏం చేయాలంటే మార్గంలో నిలిచి చూడాలి పురాతనమైన మార్గాన్ని గురించి విచారించాలి అది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి అందరేమి స్తోత్రం చెప్పండి పురాతనమైన మార్గం ఏదో అడిగి తెలుసుకోవాలంటున్నాడు దేవుని బిడ్డలారా మనకు అపోస్తులు వేసిన పునాది అందరేమి స్తోత్రం చెప్పండి
అది పురాతన మార్గం. అందరం స్తోత్రం చెప్పండి. ఆది సంఘము ఏ మార్గంలో ఉందంటే పురాతన మార్గంలో ఉంది. అందరం స్తోత్రం చెప్పండి. ఆది సంఘము పురాతనమైన మార్గం. ఈరోజున దేవుని సంఘమా, ఈరోజు ఏ మార్గంలోని ఉన్నావు? రకరకాలైనటువంటి బోధలు కలిగిన కాలం ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, పురాతనమైనటువంటి ఆ ఆత్మీయత, పురాతన కాలంలో ఉన్నటువంటి భక్తి, పూర్వకాలంలో నుంచున్నా లేస్తున్నా ఏం చెప్పేవారు? స్తోత్రం 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 అంటూ ఉండేవారు. అందరేం స్తోత్రం చెప్పండి. ఈ స్తోత్రాలు చెప్పమన్నా చెప్పడానికి అవకాశం లేదు. మొత్తం ఏమైంది ఇప్పుడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజున దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మనం మహింపరచాలి. దేవుని బిడ్డలారా పురాతనమైన భక్తి మనం చెయ్యాలి, పురాతనమైనటువంటి ఆత్మీయత మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా పురాతన కాలంలో దేవుని బిడ్డల సంఘం ఎంతమంది ఉంటే అందరూ కూడా అందరూ దేవుని ఆత్మచేత నింపబడేవారు. అందరేమి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా 120 మంది మరి మేడగది మీద ఉన్నారండి, 120 మంది ఆత్మాభిషేకం చేత నింపబడ్డారు. అందరేమి స్తోత్రం చెప్పండి. ఈరోజు అభిషేకం చేత నింపబడి పురాతన కాలంలో ఉన్న ప్రార్థన జీవితం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు సమయం పురాతన కాలంలో భక్తి ఎటువంటిది, ఎప్పుడు సమయం దొరుకుతుందా ప్రార్థన చేసుకోవడానికి, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు దేవునితో గడుపుదామా, ఎప్పుడు మందిరానికి వద్దామా, దేవుని బిడ్డలారా ఎప్పుడు ఆయన సందులో ప్రార్థించుదామా అని సిద్ధపడేవారు. అందరం స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి శనివారమే వచ్చి ఇక్కడ ప్రార్థనలు ఉపవాసకూటంలో ఉండి ఆ రాత్రంతా ప్రార్థనలో ఉండి ఉదయకాలం ఆరాధనలు అయిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళే రోజుల్లో వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఈరోజున దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని బిడ్డలారా పురాతన భక్తి మనం చెయ్యాలి. దేవుని బిడ్డలారా కాలం మారొచ్చు, టెక్నాలజీ మారొచ్చు, అన్ని పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుని బిడ్డలారా భక్తిలో మాత్రము ఏమాత్రం కూడా మరి మోడర్న్ భక్తి అంటూ ఏది లేదు. అందరేం స్తోత్రం చెప్పండి. భక్తి భక్తే, విశ్వాసం విశ్వాసమే. పురాతన కాలంలో మన భక్తుల యొక్క విశ్వాసం ఈరోజు మనము కలిగి ఉండాలి. అందరేం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి యొక్క ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. అది అభిషేకంతో ప్రభువులో మనం ముందుకు సాగిపోవాలి. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక పురాతన ఆత్మీయతను వదలొద్దు. దేవుని బిడ్డలారు గమనించండి, మరి పురాతన కాలంలో దేవుని ఈ కాలం ఎలాగుందంటే అన్ని రకాలుగా ఏంటి ఆశీర్వాదం కావాలి, సౌఖ్యాలు కావాలి, స్వస్థతలు కావాలి, వీటినే కోరుకుంటున్న కాలం ఇది. పురాతన కాలం ఏంటి? దేవుని బిడ్డలారా ప్రార్థన భక్తి. దేవుని బిడ్డలారా ఎప్పుడు సిలువను గూర్చిన ధ్యానం. అందరం స్తోత్రం చెప్పండి. అసలు ఈ రోజులో సిలువను గూర్చిన ఆలోచనే లేదు. దేవుని బిడ్డలారా యేసయ్య సిలువను మన కొరకు చేసిన త్యాగం, ఆయన యొక్క త్యాగ జీవితాన్ని, మన కొరకు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడో వాటిని ఎప్పుడు కూడా మనం ధ్యానించే వారిగా మనం ఉండాలి. అందరం స్తోత్రం చెప్పండి. ఈ రోజున మన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి, వెరితనం రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. కనుక దేవుని యొక్క సన్నిధిలో సిలువే మనకి శరణం. అందరేమి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ అంటాడు భక్తుడు. ఈ రోజున దేవుని బిడ్డలారా సిలువ తప్ప, అందుకే నేను పౌలు ఏమన్నాడు, సిలువ అందు తప్ప నేను దేని అందు అతిశయించను. అందరేమి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ప్రభు మరి పురాతనమైన ఆత్మీయత, పురాతన భక్తి ఈ రోజు నీవు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఎందుకంటే భక్తి అనేది దేవుని బిడ్డలారా మరి వయసుతో నిమిత్తం లేదు. ఒక సంగతి ఏంటంటే, మన మోషే గారు ఏ వయసులో దేవుడు పిలిచాడు తెలుసా? 80 సంవత్సరాల వయసులో దేవుడు మండుచున్న పొదలో నుండి పిలిచాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. వయసుతో నిమిత్తం లేదు, ఆ వయసులో దేవుని కొరకు నిలబడ్డాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. ఒక విషయం ఏంటంటే, ఆయనకి అంటండి, ఆఖరు దశకు వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా ఆయన సత్తువ తగ్గిపోలేదండి. దేవుని బిడ్డలారా మరి ద్వితీయ దేశ కాండము మరి 34వ అధ్యాయంలో చూచినట్లయితే, మోషే గురించి రాయబడినటువంటి సందర్భాన్ని ఎన్నో వచనంలో మనం చూద్దామంటే 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. అందరేమి స్తోత్రం చెప్పండి. అతని దృష్టి మాంద్యము లేదు, తర్వాత సత్తువ కూడా తగ్గలేదండి. దేవుని బిడ్డలారా ఈరోజు మన ఆత్మీయతలో కూడా సత్తువ తగ్గుకోకుండా మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. అందరేమి స్తోత్రం చెప్పండి. మనం ఆత్మీయ దృష్టిలో
దేవుని బిడ్డలారా మా దృష్టి మనం కోల్పోకూడదండి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క బిడ్డలారా కనుక మరి చాలామంది నా వయసు అయిపోయింది అనుకుంటారు. వయసుతో నిమిత్తం లేదు. అందరేమి స్తోత్రం చెప్పండి. నేను దేవుని బిడ్డలారా వయసుతో నిమిత్తం లేదు. దేవునిలోకి వచ్చిన అప్పుడు ఏ స్వరం విన్నావో అదే స్వరం ఈరోజు కూడా వినే బిడ్డగా నీవు ఉండాలి. అందరేమి స్తోత్రం చెప్పండి. మోషే సమాధి ఎవరు చేశారు తెలుసా? దేవుడే చేశాడు. అందరేమి స్తోత్రం చెప్పండి. మోషే సమాధి కార్యక్రమం లక్షలాది మంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆ సమాధికి వెళ్ళడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెబో కొండ మీద అతను మృతి పొందినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలం. అందరికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని గ్రహించుదాం. ప్రభు యొక్క సన్నిధిలో మోషే జీవితాన్ని ఈరోజు మనం ముందు ఉంచుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేవునిలో దిగజారిపోకుండగా మరి ప్రభు కొరకు జీవిందాం. మోషేకున్న గుణ లక్షణాలు కొన్నిటిని మనం ఈరోజు విన్నాం. దేవుని బిడ్డలారా అతడు దేవునిని ముఖాముఖిగా ఎరిగినవాడు. రెండవదిగా మోషే ఎటువంటి వాడు? సాత్వికమైన వాడు. మూడవదిగా నమ్మకమైన వాడు. నాలుగవదిగా మంచి ప్రార్థనాపరుడు. ఐదవదిగా దేవుని మార్గమును తెలుసుకున్నవాడు. అందరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మార్గములో మనం నడుచుకోవాలి. మనం ఎలా నడమంటున్నాడో మనకు నేర్పిస్తాడు ఆయన. అందరేం స్తోత్రం చెప్పండి. తెలుపు అన్నప్పుడు మనకు చెప్తాడు ఎలా నడరా, ఎలా జీవించని చెప్తాడు. అందరేం స్తోత్రం చెప్పండి. ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆ మార్గములో మనము జీవించాలి. ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. మన పురాతనమైన మార్గాన్ని, పురాతన భక్తిని, పురాతన విశ్వాసాన్ని దేవుని బిడ్డలారా మనము వదలవద్దు. అందరేం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి అనుభవం మనం సాగిపోదాము గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేయదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇంతవరకు మరి దేవుడిచ్చిన వర్తమానం బట్టి మనందరం కూడా రెండు చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ప్రభు ఫలింప చేసినట్లుగా శుభ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడ, శక్తిమంతుడ, ఘనమైన దేవాన్ని ఘనమైన నామును బట్టి వందనాలు. ఇంతవరకు ఈ ఆరాధనలో మీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా, మీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము దేవా. అయ్యా, మోషే గురించి మాతో మాట్లాడి నవ్వు తండ్రి. అనేక సార్లు, అనేక సంవత్సరాల నుంచి అయ్యా మోషే జీవితాన్ని మేము ఎరిగిన వారిగా ఉన్నప్పటికీ ప్రభువా, అయ్యా ఈ రోజైతే నైనా అనేక విషయాల్లో ప్రభువా మేము మోషే వలె జీవించట్లేదని ప్రభువా, మోషే వలె ఉండట్లేదని మరొకసారి మాకు తెలియజేసినందుకే అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మోషే అయ్యా దేవుని ఎరిగిన వాడిగా, ముఖాముఖిగా దేవుని ఎరిగిన వాడిగా అయ్యా మాకు చూపించినావు తండ్రి. ఈరోజు దేవుని బిడ్డలైన వారు కూడా అయ్యా దేవుని ఎరిగిన వారిగా ఉండాలంటున్నావు తండ్రి. దేవుడు ఎరిగి మమ్మల్ని రక్షించుకున్నాడు. ఈ రోజును కూడా అటువంటి ఎరిగిన దేవుడిని ప్రభువా, దేవుని బిడ్డలు ఎరిగిన వారిగా, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవారిగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మోషే దాచబడ్డాడని విన్నాము తండ్రి. అయ్యా దినాల్లో ప్రభువా అయ్యా 3 నెలల తల్లి దగ్గర దాచబడ్డాడని ప్రభువా, అయ్యా మిద్యాన అరణ్యంలో 40 సంవత్సరాలు దాచబడ్డాడని మేము విన్నాము తండ్రి. అయ్యా ఈ భయంకరమైన దినాల్లో కూడా ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని దాచమని వేడుకునిచున్నాము దేవా. ఈ కరోనా కాలంలో ప్రభువా అయ్యా ఈ భయంకరమైన దినాల్లో మేము ఎక్కడ దాచబడలేము ప్రభువా. అయ్యా నీ సన్నిధి చేత, నీ కృప చేత అయ్యా మీరు మమ్మల్ని దాచమని, మా కుటుంబాలని అయ్యా బిడ్డల్ని మీరు దాచమని వేడుకునిచున్నాము దేవా. మోషేని దాచిన దేవుడు తండ్రి. అయ్యా నీ ప్రణాళిక నిమిత్తమై, నీ ఉద్దేశం నిమిత్తమై ప్రభువా ఆ కాలంలోనైనా నీవు ప్రభువా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన నాయకుడిగా చేర్చుకోవడం కొరకు ప్రభువా అయ్యా దాచిన దేవుడు తండ్రి. ఈ కాలంలో కూడా ప్రభువా అయ్యా నీ బిడ్డలైన వారిని, స్వరమైన వారందరినీ, వారి ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రభువా వారిని సన్నిధిలో దాచబడడానికి సహాయం దయచేయండి దేవా. అయ్యా నీ సన్నిధి చేత నీ బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా అలాగే ప్రభువా మోషే సాత్వికుడు అని వింటున్నాము తండ్రి. అటువంటి సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. నీ బిడ్డలు ప్రభువా నాయన అయ్యా సహించలేకపోతున్నారేమో, తట్టుకోలేకపోతున్నారేమో అయ్యా, లక్షలాది మంది సొనుగుతున్నా అయ్యా మోషే ఎంతో సాత్వికుడిగా కనబడుతున్నాడు తండ్రి. అయ్యా నాయన యేసయ్య కూడా మాకు సాత్వికం కలిగిన వాడిగా అయ్యా మాకు చూపించవు తండ్రి. నిన్ను పోని ప్రభువా అయ్యా నాయన నీ బిడ్డలు నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి.
అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మోషే అయ్యా నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు తండ్రి ఈ రోజు దేవుని బిడ్డలు కూడా అయ్యా నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం దయచేయి నీ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా అయ్యా నేను కూడా దేవునికి నమ్మకంగా ఉంటున్నాను అయ్యా నేను నమ్మకంగా ఉండాలి అని ప్రభు మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునట్టునవు తండ్రి మరణం వరకు నమ్మకంగా ఉండువు నీకు జీవకిరీటం ఇస్తానట్టునవు తండ్రి అయ్యా మరణం వరకు నీ ఎదుట నీ సన్నిధిలో అయ్యా నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం ఆ రోజు ప్రభువా అయ్యా దానియేలు నమ్మకంగా ఉన్నాడు గనికనే ప్రభువా ఆ దేశములో ప్రభువా నాయన గొప్ప వాడిగా గొప్ప అధికారిగా చేసావు తండ్రి ఈ రోజు నీ బిడ్డలు ఎవరైతే నీ ఎదుటి నమ్మకంగా ఉంటారో వారి గొప్ప స్థితిలో ఉంచుతానని మాటో మాట్లాడినావు తండ్రి అలాగే హనన్య కూడా ప్రభువా నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు తండ్రి నమ్మకమైన మనుషుడిగా కనబడుతున్నాడు అయ్యా నాయన యెరూషలేములో ఉన్న వారందరికంటే అయ్యా హనన్య ప్రభువా నమ్మకమైన వాడిగా ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు తండ్రి ఈ రోజున కూడా అటువంటి సాక్ష్యాన్ని అటువంటి జీవితాన్ని బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా నీ వాక్యం వింటున్నప్పుడు ప్రభువా నీ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ప్రభువా మా లోపాలను మేము దేంట్లో తప్పిపోతున్నామో అయ్యా నేను నమ్మకంగా ఉండట్లేదేమో సాత్వికంగా ఉండట్లేదేమో అయ్యా మేము దేవుని ఎరిగిన వారిగా ఉండట్లేదేమో అని తెలియబడుతున్నప్పుడు ప్రభువా అయ్యా అది సరి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా అయ్యా మోషే ప్రార్థనా పరుడని వింటున్నాము తండ్రి ఈ రోజు కూడా దేవుని బిడ్డలు ప్రార్థనా పరులుగా ఉండాలంటున్నావు తండ్రి భయంకరమైన దినాల్లో ప్రభువా కుటుంబాల కొరకు గ్రామాల కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు జిల్లా కొరకు అయ్యా నాయన ప్రార్థన చేసేవారిగా అయ్యా నాయన అనేకులు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసేవారిగా అన్నాడు మోషే అడ్డుపడుతున్నాడు అయ్యా ఈ ప్రజల మీద ఉగ్రత చూపొద్దు అయ్యా అయ్యా చాలా అడ్డుపడుతున్నాడు తండ్రి ఈ రోజు ప్రభు అన్ని బిడ్డలు కూడా అలాంటి అడ్డుపడే జీవితాలు ప్రార్థన కలిగిన జీవితాలుగా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం దయచేయండి దేవా అయ్యా నాయన ఉగ్రత కొరకు భయంకరమైన దినాలకు వచ్చేసాం తండ్రి కరోనా వైరస్ అనేక మంది వాళ్ళ చనిపోతున్నారు ప్రభువా అయ్యా చనిపోయే వాళ్ళని అడ్డుకునే వారిగా అయ్యా నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే వారిగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచిన దేవా ఈ వాక్యం విన్న తర్వాత అయ్యా నిజమే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా నేను ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నానని అయ్యా నాయన మరలా తిరిగి ప్రార్థన జీవితాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి తండ్రి అలాగే ప్రభు మోషే అడుగుతున్నాడు అయ్యా నీ మార్గము నాకు తెలుపమంటున్నాడు తండ్రి అయ్యా నాయన ఈ రోజు కూడా నాయన నీ మార్గం తెలుసుకునే వారిగా నువ్వు ఏ విధంగా నడవమంటావో నా రీతిగా నడిచేవారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి దీనులకు ఆయన మార్గం తెలుపుతానంటున్నావు తండ్రి నీ సన్నిధిలో అయ్యా దీనత్వం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా అలాగే పురాతనమైన మార్గాన్ని తెలుసుకోమంటున్నావు తండ్రి దాని కొరకు జీవించమంటున్నావు తండ్రి అపోస్తలు బోధలు ప్రభు అసహవాసములు రొట్టి విరుచుటలు అయ్యా నీ బిడ్డలు ఎవరో తప్పిపోకుండా ప్రభు పురాతన మార్గంలో నిలిచుండడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి దేవా నాడు ఆది అపోస్తలు ప్రభు అయ్యా నీ కొరకు జీవించారు ప్రభు సిలువి అంది అతిశయించారని మేము వింటున్నాము తండ్రి ఈరోజు కూడా మా అతిశయము మాకున్న అయ్యా ఆధిక్యతనైనా నిన్ను బట్టే నీ ప్రభు గుర్తెరగడానికి సహాయం దయచేయండి వారి విశ్వాసాన్ని బట్టి జీవించారు ఏమి లేకపోయినా ప్రభు అయ్యా నేను వారి విశ్వాసంతో కొనసాగారు మొర్ర పెట్టారు ప్రభా ప్రతి విషయంలో కూడా నీకు మొర్ర పెట్టి నీ ద్వారా పొందుకున్నారు తండ్రి ఈ రోజు కూడా నాయన నీ బిడ్డలు ఏ సమస్యలతో ఉంటున్నారు ఏ ఇబ్బందులతో ఉంటున్నారో ఏ రోగాలతో ఉంటున్నారో ఏ నాయన కలవరాలతో ఉంటున్నారో తండ్రి అయ్యా నాయన ఆది అపోస్తలు ఏ భక్తి అయితే చేసి ఉన్నారో తండ్రి ఏ విశ్వాసంలో సాగి ఉన్నారో ప్రభా అదే విశ్వాసంలో నీ బిడ్డలు తిరిగి మొర్ర పెట్టేవారిగా ప్రార్థించేవారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి దేవా అయ్యా వారి విశ్వాస ద్వారానే రాజ్యాలు జయించారని సింహాల నోర్లు ముయించారని వింటున్నాము తండ్రి అయ్యా ఈ రోజు కూడా నేను కూడా ఎందుకు ఆ విశ్వాసం కొనసాగించకూడదు ఆది అపోస్తల వలె నేను ఎందుకు జీవించకూడదు అపురాతన మార్గమునే నేను అనుసరిస్తానని ప్రభు అయ్యా నీ కొరకు రోషము కలిగి బ్రతికే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచిన దేవా అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఏ దేశంలో ఉండి ఏ ప్రాంతంలో నీ వాక్యం వింటున్నా ఈ వాక్యం బలపరిచేది ప్రభు నీ వాక్యం బాధలో నెమ్మది ఇచ్చేది కనుక ప్రభు ఈ వాక్యం ద్వారా అనేక మందిని ఆదరించి బలపరచడానికి అయ్యా మీ వాక్యం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా ఈ సమయంలో వాక్యం అందరిలో ఫలింప చేయండి వాక్యం అందించిన మీ దాసులు ఇంకొని మీరు బలపరిచి నీ పరిచర్యలో వాడుకునమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్. కృపగల తండ్రి దయగల ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు తండ్రి నీ పాద సమ్ముఖానికి వచ్చి ఉన్నాము తండ్రి నీకు వందనాలు దేవా. ఈ సమయంలో ఈ యొక్క ప్రభువ నాయన సమయంలో ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్న విధానం బట్టి వందనాలు, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన సంఘాన్ని ఇంకా నూతనపరచండి, ఉజ్జీవపరచండి, నీ కొరకు సంఘాన్ని మీరు ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం.
ఇక్కడ జరుగుతున్న ఆరాధనలన్నిటి కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నీ దివ్యమైన సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. నీ కృప నీ కాపుదల భద్రత మీద దాయించమని ప్రార్థిస్తున్నాం. కృప చూప కనికరించండి ఈ సమయంలో ప్రభువ నాయన. మరి ఇంకను ప్రభువ నాయన మా నాలుగు సంఘాలని మీరు భద్రపరిచి నీ కాపుదల అనుగ్రహించి దేవా. విదేశాలను బిడ్డలందరూ కూడా నీ కాపుదలు దయచేయండి దేవా. ఓ ప్రభు మందిరం పట్ల నీ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. కృపతో కనికరించండి. ఈ సమయంలో ఎవరి గృహాలు వారు వెళుతుండగా తోడుగుని క్షేమకరంగా నడిపించండి. యేసు నమ్మున అడుగుచున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానము సన్నిధి కూడి వచ్చిన మనకు లోకంలో పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసునాము సంపూర్ణ జయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.